ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. తక్కువ సమయం నిద్రపోవటం వల్ల దీర్ఘకాలంలో వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. 50 ఏళ్లు దాటిన తర్వాత తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదాన్ని కొంతవరకైనా తప్పించుకోవాలంటే రోజుకు కనీసం 5 గంటలు నిద్రపోవాలని తాజా అధ్యయనం ఒకటి సూచించింది. అనారోగ్యం వల్ల నిద్ర సరిగ్గా ఉండకపోవచ్చు, అదే సమయంలో నిద్ర తగినంత లేకపోవటం కూడా అనారోగ్యానికి దారితీయొచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. మనసుకు శరీరానికి విశ్రాంతి పునరుత్తేజం కలిగించడానికి నిద్ర దోహదపడుతుందనడానికి చాలా ఆధారాలున్నాయి. అయితే ఎన్ని గంటలు నిద్రపోతే మంచిది అనే విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. పిఎల్ఓఎస్ మెడిసిన్ అధ్యయనం బ్రిటన్లో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యం నిద్రను ట్రాక్ చేసింది. 8,000 మందితో చేసిన ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు వారంలో సగటున రాత్రిపూట 8 గంటలు నిద్రపోతారన్నది పరిశీలించారు. సర్వేలో పాల్గొన్న వారిలో కొందరు స్లీప్ ట్రాకర్లు కూడా ఉపయోగించారు. వారిలో ఎవరికైనా గత 20 ఏళ్లలో డయాబెటీస్, క్యాన్సర్, హృద్రోగాలు వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నాయేమో ముందే నమోదు చేసుకున్నారు. ఈ అధ్యయనం ప్రకారం 50 ఏళ్లకు అటూ ఇటుగా ఉన్నవారిలో 5 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారికి, అదే వయసులో ఉన్నవారిలో 7 గంటలు నిద్రపోయేవారి కంటే 30% అదనంగా అనారోగ్యం ముప్పు ఉందని గుర్తించారు. 50 ఏళ్ల వయసు వారు తక్కువ నిద్రపోతే అనారోగ్య సమస్యలతో పాటు మరణం ముప్పు కూడా అధికమని ఈ అధ్యయనం చెబుతోంది. సాధారణంగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. మనం ఎందుకు నిద్రపోతాం అనే విషయంలో శాస్త్రవేత్తల వద్ద కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. కానీ జ్ఞాపకాలను ప్రాసెస్ చేయడంలో నిద్ర సహాయపడుతుందని, మానసిక స్థితి, ఏకాగ్రత, జీవక్రియకు నిద్ర మంచిదని మాత్రం పరిశోధకులు చెబుతున్నారు. శరీరానికి విశ్రాంతినివ్వడంతో పాటు అక్కర్లేని విషయాలు మెదడు నుంచి బయటకు పంపించడానికి నిద్ర మంచి సాధనమని పరిశోధకులు చెబుతున్నారు. పగటిపూట వీలైనంత చురుగ్గా బిజీగా ఉంటూ అలసిపోండి. రాత్రి నిద్రవేలేసరికి క్రమంగా విశ్రాంతి స్థితిలోకి వచ్చేయండి. పగటిపూట మధ్య మధ్యలో కునుకు తీయడం తగ్గించండి. నిద్రకు ముందు రాత్రిపూట మీ దినచర్య హాయిగా ఉండేలా చూసుకోండి. బెడ్రూమ్ విశ్రాంతి, నిద్రకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. దలసరి కర్టన్లు, సరైన గది ఉష్ణోగ్రత, మంచి పరుపు వంటివి ఏర్పాటు చేసుకోండి. నిద్రపోవడానికి ముందు కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. నిద్ర రాకపోతే చికాకు పడకుండా లేచి కూర్చుని మనసుకు నచ్చే ప్రశాంతమైన పని ఏదైనా చేయండి. పుస్తకం చదవడం వంటివి చేస్తూ నిద్ర వస్తున్నట్లు అనిపించగానే వెళ్ళి పడుకోండి. తక్కువ నిద్రపోవడం అనేది ఆరోగ్యానికి మంచిది కాదని ఈ పరిశోధన మరోసారి తేల్చింది. కొందరి విషయంలో తక్కువ నిద్రతో నష్టం లేకపోయినా సాధారణంగా చూస్తే మాత్రం ఏమాత్రం ఇది ఆరోగ్యకరం కాదు అని సర్రే స్లీప్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ డెర్క్ జాన్ బీబీసీతో చెప్పారు. కొందరు ఎందుకు తక్కువగా నిద్రపోతారు అనేది పెద్ద ప్రశ్న. దీనికి కారణాలేంటనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే నిద్ర అనేది ఎవరికి వారు సవరించుకోగలిగే లైఫ్ స్టైల్ అంశమన్నారు డెర్క్. వైద్యులు కూడా ఇప్పుడు నిద్ర మాత్రలు సూచించడం తగ్గించారు. వీటి వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి. లైఫ్ స్టైల్లో మార్పులతో నిద్ర అలవాట్లను మార్చుకోవటం సాధ్యమంటున్నారు నిపుణులు.